నా పేరు మామిడి అర్జునరావు, రాష్ట్ర వెల్లి సంఘ అధ్యక్షుడిని, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి. 4వ తారీఖున మత్స్యపురం గ్రామం చినపాచల పంచాయతీ రావకత్త మండలంలో నివసిస్తున్నటువంటి మామిడి రాము చోడవరం వెళ్ళి వస్తూ ఉండగా గుమ్మాలపాడు రావకత్త మార్గం మధ్యలో పారం చెరువు వద్ద రాము టైల్స్ చోడవరం నుండి కొనుక్కొని వస్తూ ఉండగా మార్గ మధ్యలో గుమ్మాలపాడు దగ్గర కొంతమంది రౌడీ ముక్కలు కర్రలతో కొట్టి చేతులతో పిడిగుద్దులు గుద్ది అనేక రకమైన హింసలతో పిడిగుద్దులు గుద్దారు. సకాలంలో కొంతమంది గుమ్మాలపాడు ప్రెసిడెంట్ అని కొంతమంది రాగా వదిలేసి పారిపోయారు. అలాగే రావకత్త ఎస్ఐకి ఎవరో ఫోన్ చేయగా సకాలంలో స్పందించారు. వచ్చి అదే రోజు రాత్రిని కంప్లైంట్ తీసుకెళ్ళి ఇవ్వగా కంప్లైంట్ని తిరస్కరించారు. మరుసటి రోజు రండి, మీకు నేను న్యాయం చేస్తాను, కంప్లైంట్ తీసుకుంటానని చెప్పగా మరుసటి రోజును 5వ తారీఖుని ఉదయం వెళ్ళగా ఉదయాన్నే మాకు తెలియగా ఎలా అంటే 2021 సంవత్సరంలో ప్రత్యర్థి అయినటువంటి సర్పంచ్ కోమట శంకర్రావు మాకు ఓట్లు వేయమని మామిడి రాముకి అడగ్గా, మాకు ఓట్లు వేయండి అని అడగ్గా, మాకు నచ్చిన వాళ్ళకి మేము వేసుకుంటామని చెప్పేసి తిరస్కరించగా అది మనసులో పెట్టుకొని మీ సంగతి ఏదో తేల్చుతానని ఆ టైంలో బెదిరించగా ఆ కక్ష ఇప్పుడు తీర్చుకోగా అదే కక్ష ఇప్పుడు తీర్చుకున్నారు. అయితే అది తెలుసుకున్న ఎస్ఐ గారు ధనంజయరాయ్ గారు, ధనంజయ నాయుడు గారు కూర్చోబెట్టి రాజీ కుదిర్చినందుకు ప్రయత్నం చేశారు. ఆ రాజీకి మామిడి రాము తిరస్కరించగా రాము తరపున కొంతమంది మేళాట వాళ్ళు వచ్చి తిరస్కరించగా సకాలంలో సిఐ దృష్టి కలగా సిఐ గారు స్పందించారు. సిఐ గారు వచ్చి వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవరైతే బాధితుడున్నాడో మామిడి రాముకు నర్సీపట్నం ఉన్నటువంటి హాస్పిటల్కి వైద్య పరీక్షలకు పంపించారు. ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే మరుసటి రోజుని డిఎస్పీ గారు అప్పలరాజు గారు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేయగా ఎంక్వైరీ చేసిన దినము నాటికి ఇప్పుడు 28 రోజులు అయింది. ఈ 28 రోజులకి ఎటువంటి న్యాయం జరగపోగా అరెస్టులు కూడా ఇంతవరకు చేయలేదు. రాజకీయ ఒత్తిడిలే దీనికి ప్రధాన కారణమని మాకు తెలుస్తుంది. కావున పోలీసు వారు తక్షణమే చర్య తీసుకొని బాధితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మా రెల్లి సంఘ అధ్యక్షులుగా దళితులుగా డిమాండ్ చేస్తున్నాము.